హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఇవాళ ఈ వ్లాగ్లో వచ్చేసి మా బాబుది 21 డేస్ క్రాడల్ సెరమనీ అన్నమాట. సో ముందు వీడియోస్లో మీరందరూ లైక్ బాబు పుట్టినప్పుడు అండ్ డెలివరీ వ్లాగ్ అయితే చూసేసారు కదా. మరి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ పద్ధతిలో క్రాడల్ సెరమనీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూస్తాను. సో దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే పక్కనే చిన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో అవన్నీ కూడా మేము మిస్ అవ్వకుండా కూడా చూసేయచ్చు అనమాట. సో ముందుగా ఆ రోజు మార్నింగే లైక్ అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. సో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ డెకరేషన్ వీడియో, సో క్రాడల్ సెరమనీకి చాలా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా అయితే డెకరేట్ చేసుకోవాలి వీడియో అయితే షేర్ చేశాను అనమాట. ముందు రోజే డెకర్ పని అయిపోయింది కాబట్టి అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇలా బిందెకి బొట్లన్నీ కూడా పెట్టేసుకుని రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా పిలిచాను కదా. సో వాళ్ళు వచ్చే ముందు కొంచెం అంతా కూడా రెడీ చేసి పెట్టుకుందామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను బింద ఎందుకు తీసుకున్నాము అంటే లైక్ మన తెలంగాణ పద్ధతిలో లైక్ ముందు నుంచి మన అమ్మమ్మ వాళ్ళు గ్రాండ్ మదర్స్ అందరు కూడా ఫాలో అయ్యే పద్ధతి అనమాట. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేను ఒక ఫ్యూ టైమ్స్ అంటే లైక్ 5-6 టైమ్స్ నేను మా మమ్మీని కానివ్వండి లేదా మా అమ్మమ్మని కానివ్వండి లైక్ కాల్ చేసి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని అడిగి గుర్తుపెట్టుకొని అంతా కూడా ప్రాసెస్ అయితే ఫాలో అయ్యానన్నమాట. సో ఇక్కడ మనకు పేరెంట్స్ ఎవరు లేరు కాబట్టి ఇంకా ఫ్రెండ్స్నే పేరెంట్స్ ఫ్యామిలీ అనుకొని సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే నేను బింద తీసుకున్నాను కదా. సో నార్మల్గా మన తెలంగాణ పద్ధతిలో లైక్ ఒక బావి నుంచి వాటర్ తీసుకోవాలన్నమాట. ఇండియాలో కూడా మనకి బావిలు ఉండడం, వెల్స్ ఉండడం చాలా తక్కువ కదా ఇంట్లో. సో చాలామంది ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతుంటారనమాట. సో బావిలో నుంచి వాటర్ ఎలా అయితే తోడి వాటర్ అయితే తీస్తూ ఉంటామో అదే విధంగా చేయాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి తమలపాకుల్లో పసుపు ముద్దలను తీసుకుంటున్నాము అండ్ ఇది వచ్చేసి మనం వచ్చిన వారి 5 ముత్తైదులకి ఇవ్వాలన్నమాట. అంటే లైక్ సెకండ్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్లానింగ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు కనుక ఈ పసుపు ముద్దలని బాలింతరాల చేతితో తీసుకుంటే కనుక తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని చెప్పి నమ్ముతూ ఉంటారన్నమాట. అండ్ మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు అండ్ వాళ్ళు నమ్మిన ప్రాసెసే ఇదంతా కూడా. సో అదేవిధంగా 5 ముత్తైదులకి ఇద్దామని చెప్పేసి 5 పసుపు ముద్దలు అనేది ప్రిపేర్ చేసుకున్నాను. దాంతోపాటుగా వెల్లుల్లి కూడా పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బాబుకి నార్మల్గా ట్రెడిషనల్గా ఉండాలి అని చెప్పి లైక్ పంచ టైప్ అయితే తీసుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ హ్యూమిడ్కి ఫుల్ హ్యాండ్స్ ఉంటే చాలా కష్టం అని చెప్పేసి స్లీవ్ అయితే తీసుకున్నాం అనమాట బాబుకి. అండ్ అలాగే అబ్బాయి కాబట్టి కాళ్ళకి కడియాలు. అండ్ మీరు ఈ కడియాలు లైక్ అడ్జస్టబుల్ తీసుకుంటే మనకి 2 ఇయర్స్ వరకు వస్తుందన్నమాట. సో నార్మల్గా చాలామంది అప్పటికి వరకు తీసేసుకుంటారు బట్ అవి మనకి కొంచెం 1 ఇయర్ వరకే వస్తాయి, ఆ తర్వాత మనకి యూజ్ అవ్వవు. సో అడ్జస్టబుల్ తీసుకుంటే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే నల్ల దారం అండ్ అలాగే అబ్బాయిలకి మొల్తాడు అండ్ అంతేకాకుండా నల్ల పూసలు అన్నమాట. సో చేతికి నల్ల పూసలు, బ్రెస్లెట్స్ కానివ్వండి అలాంటివి వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట చిన్నపిల్లలకి. అండ్ ఇక్కడ వచ్చేసి పసుపు అన్నమాట, లైక్ పసుపు, ఆయిల్ అండ్ అలాగే వెల్లిపాయి, కొంచెం ఓమా ఇవన్నీ వేసి బాగా కొద్దిసేపు మరిగిన ఆయిల్ అందులో వేస్తే కనుక మనము స్నానం చేసే ముందు బాలింతరాలు అదంతా పెట్టుకొని స్నానం చేస్తే మన పొట్ట మీద కానివ్వండి లెగ్స్ మీద బాగా డార్క్ అయిపోతుంది కదా. సో అలా డార్క్నెస్ అంతా కూడా పోతుందన్నమాట దానివల్ల. అండ్ అలాగే హాట్ వాటర్లో ఈ వేప ఆకులను కూడా వేసుకొని స్నానం చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత బాబుకు కూడా మసాజెస్ నేను ఆల్రెడీ ఒక 5th డే పురుడు స్నానం తర్వాత స్టార్ట్ చేశామన్నమాట. సో అలా డైలీ కూడా మసాజ్ చేయించేసాము బాబుకి. అండ్ ఆ రోజు కూడా అలానే బాబుకి మసాజ్ చేసిన తర్వాత వాడికి కూడా స్నానం అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ బాబుని కూడా రెడీ చేసేస్తున్నాను.
అండ్ కాటికే కూడా అదే రోజు స్టార్ట్ చేశాను అన్నమాట. 21 డేస్ నుంచి వాళ్ళకి కాటికే బొట్టు పెట్టడం అనేది. సో దానికన్నా ముందు మనం వాళ్ళకి పిల్లలకి బొట్టు కాటికే ఇదంతా కూడా యూస్ చేద్దామన్నమాట. ఎందుకంటే ఈజీగా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారన్నమాట పుట్టినప్పటి నుంచి బొట్టు పెట్టడం అనేది. సో అందుకని లైక్ 21 డేస్ అయ్యాక ఆల్మోస్ట్ వాళ్ళు వన్ మంత్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మనం పెడితే కనుక పర్వాలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి బాబుకి నల్లదారం కూడా కట్టేశాను. అండ్ అలాగే చేతికి దిష్టి తాకకుండా నల్ల పూసలు అనేవి కూడా కట్టేశాను అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి బాబు అయితే రెడీ చేసేసామన్నమాట. సో అక్కడ బాబుని రెడీ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ముందుగానే నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా, పిందె అవన్నీ కూడా. సో అక్కడ అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. అండ్ అక్కడ ఉయ్యాలలో కూడా మొత్తము శనగలు వేసాను. సో 5 పక్కల శనగలు అంటే ఉడకబెట్టిన శనగలు కూడా యాడ్ చేశాను అన్నమాట. అండ్ అలాగే అక్కడ టేబుల్ మీద బింద అండ్ చుట్టుపక్కల కూడా 4 పక్కల నవధాన్యాలు. అండ్ అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా పసుపు ముద్దలు, సో చుట్టూ అంతా కూడా పెట్టేశాను అన్నమాట. అక్కడ నవధాన్యాలు కూడా వెయ్యాలి 4 పక్కల బింద చుట్టూ అంటే వెల్ చుట్టూ అన్నమాట. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇక్కడ వచ్చిన ఫ్రెండ్స్ అందరు కూడా లైక్ ఎప్పుడు డెలివరీస్ అయిపోయి అండ్ వాళ్ళకి ప్రాసెస్ అంతా కూడా గుర్తులేవు. అండ్ డెలివరీస్ అందరు కూడా ఇండియాలో చేసేసుకొని వచ్చారన్నమాట చాలామంది. సో అక్కడ అందరు ఉంటారు కాబట్టి ప్రాసెస్ ఎవరు కూడా గుర్తుపెట్టుకొని అంతగా ఆలోచించారు కదా. అండ్ ఇక్కడ నేను అంత ప్రాసెస్ కనుక్కొని ఎలా చేయాలి ఏంటి, మన పేరెంట్స్ కూడా ఎవరు లేరు కాబట్టి ఒక 10 టైమ్స్ అయినా వాళ్ళని డౌట్ వచ్చిన ప్రతిసారి అడిగి ప్రాసెస్ అండ్ ఇక్కడ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేస్తున్నానని చెప్తే లైక్ వాళ్ళకి కూడా కొత్తగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి అండ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేశారు. సో ఇక్కడ పేరెంట్స్ ప్లేస్లో ఫ్రెండ్సే పేరెంట్స్ లాగా వచ్చి లైక్ కంప్లీట్ అయిపోయిందన్నమాట నా ప్రాసెస్ అంతా కూడా. సో పద్ధతి సంప్రదాయం ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా మన పద్ధతి సంప్రదాయం మాత్రం మర్చిపోవద్దండి. సో అదేవిధంగా నేను కూడా ఆ ప్రాసెస్ ఇంకా చేసుకోవాలి. హంసీకి ఎలా అయితే ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నామో అదేవిధంగా బాబుకు కూడా చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అండ్ అక్కడ ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతగా తెలియలేదు, లైక్ అసలు నేను ఇలా చేస్తారు అలా చేస్తారు అని కూడా నాకు గుర్తు కూడా లేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను బావిలో నుంచి వాటర్ తీస్తున్నాను. సో ఇక్కడ మనం వాటర్ తీసేటప్పుడు కూడా ఆ చిన్న చెంబు అనేది సైడ్స్కి కార్నర్స్కి తాకకుండా చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. వాటర్ తాకొద్దు అని చెప్పి చెప్తారు, అది ఎందుకు తాకొద్దు ఏంటి అనేది నాకు తెలియదు. సో నేను అదేవిధంగా బిందెకి తాకకుండా చాలా జాగ్రత్తగా వాటర్ అయితే తీసి 5 గ్లాసెస్ కానివ్వండి, 5 చెంబులు కానివ్వండి, లేదా ఇక్కడ నేను 5 స్మాల్ బకెట్స్ అయితే తీసుకున్నానన్నమాట. తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసేసాను. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి నీలధార పాలధార అంటారన్నమాట. సో నీలధార అంటే బావికి అంటే వెల్కి, పాలధార అంటే మనకి యాజ్ అ మదర్ మనకి 21 డేస్ లైక్ 2-3 డేస్కే మనకి పాలు వస్తాయి కదా. సో ఆ పాలంతా కూడా పిల్లలకి సరిపడా లైక్ 2 ఇయర్స్ కానివ్వండి అలా మంచిగా ఉండాలి, పాలు రావాలి, పిల్లలకి ఫుడ్ అంతా కూడా బాగుంటుంది అండ్ వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కాబట్టి. సో నీలధార నీకు పాలధార నాకు అని చెప్పేసి ఒక 5 టైమ్స్ మనం అలా పాలచుక్క నీలచుక్క యాడ్ చేసుకుంటూ మనం ఆ తమలపాకుని ఆ వెల్లో వదిలేయాలన్నమాట. సో వదిలేసినప్పుడు కూడా మనకి తెలుస్తుందంట లైక్ ఫస్ట్ టైం డెలివరీ అయ్యాక పాలధార నీకు పాలధార నాకు నీలధార నీకు అని చెప్పేసి తమలపాకు వదిలిన తర్వాత మనకి తమలపాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా పడుతుందన్నమాట వాటర్లో. సో ఫ్రంట్ పడితే అమ్మాయి, బ్యాక్ పడితే అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మన పెద్దవాళ్ళు నమ్మిన ప్రాసెసే అంతా కూడా. సో ఆ ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గడపకి బొట్టు పెట్టాలన్నమాట. సో గడపకి బొట్టు పెట్టాలి అంటే లైక్ నవధాన్యాలు అండ్ అలాగే దూది ఉంటుంది కదా, లైక్ దూది అంటే మనకి సీడ్స్ ఉన్న దూది అన్నమాట కాటన్. సో అవి నవధాన్యాలు మనకి గడప దగ్గర వేసి అండ్ అలాగే గడపని కడిగి నీట్గా బొట్టు పెట్టేసి
మనం ఇంట్లో అడుగు పెట్టాలన్నమాట. సో ఈ ప్రాసెస్ మనం చేస్తే కనుక ఇంకా మనం ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే బాబుని తీసుకొని గుడికి కానివ్వండి లేదా వేరే వాళ్ళ ఇంటికి కానివ్వండి, ఎక్కడికైనా మనం ఆ రోజు నుంచి మనం బయటికి వెళ్ళడం అనేది స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. సో అందుకని ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా గడప కడగడం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట మా పద్ధతిలో. సో అదేవిధంగా గడపకి బొట్టు పెట్టేశాను. అండ్ ఫస్ట్ మనం ఇంట్లో నుంచి బాబుని బయటికి తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ టెంపుల్ విజిట్ అవ్వాలన్నమాట. సో ఏదైనా టెంపుల్ పిల్లల్ని ఇలా 21 డేస్ అయ్యాక 21 డేస్ అయిన తర్వాత మనం టెంపుల్కి తీసుకెళ్ళి ఆ తర్వాత ఎవరన్నా ఇంటికి వెళ్ళి నిద్ర చేయొచ్చు అన్నమాట. ఆ తర్వాత అక్కడ గడప ముందట ఇందాక నవధాన్యాలు తూది అని చెప్పాను కదా, సో అవన్నీ కూడా అక్కడ వేసేస్తున్నాను అన్నమాట. సో అదంతా వేసాక మనం ఇంటి లోపలికి రావాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి 5 ముత్తైదులకి పసుపుట్ట అని చెప్పాను కదా, సో పసుపు ముద్దలని చేశాను కదా, అవి 5 ముత్తైదులకి ఇక్కడ పసుపుట్టు ఇస్తున్నాను అన్నమాట. సో ఇలా 5 గురికి పసుపొట్టు ఇచ్చిన తర్వాత అప్పుడు వచ్చేసి మనకి క్రాడల్ సెరమనీ అనేది స్టార్ట్ అవుతుంది. సో క్రాడల్ సెరమనీ ఎప్పుడైతే స్టార్ట్ చేసే ముందు మన తొట్టెలు ఉంటుంది కదా, అంటే ఉయ్యాల. సో ఉయ్యాలకి కొబ్బరికాయ కొట్టిన తర్వాతే మనము బాబుని అందులో వేయాలన్నమాట. అండ్ ఉయ్యాలలో వేసేటప్పుడు దేవుళ్ళ పేర్లు తలుచుకొని అండ్ వాళ్ళ చెవిలో అని చెప్పి మనం ఒక 3 సార్లు చెవిలో ఊది మనం బాబు పేరు కూడా 3 టైమ్స్ అనేసి మనము ఉయ్యాలలో వేయాలన్నమాట. అండ్ అలాగే అబ్బాయి అయితే వెంకటేశ్వర స్వామి కానివ్వండి, అలా ఆంజనేయ స్వామి, అలా మీకు ఇష్టమున్న 3 ముగ్గురి దేవుళ్ళ పేర్లు చెవిలో చదివి ఉయ్యాలలో వేయాలి. అండ్ అలాగే అమ్మాయి అయితే కనుక అమ్మవార్ల పేర్లు చదివి వేయాలన్నమాట. సో అలా అయితే మా క్రాడల్ సెరమనీ ఫినిష్ చేసేసుకున్నాము. అండ్ తెలంగాణ పద్ధతిలో తెలుగు సంప్రదాయం ప్రకారం ఉయ్యాల ఫంక్షన్ చాలా బాగా జరిగింది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ తెలంగాణ పద్ధతిలో ఎలా చేసుకోవాలి ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. అండ్ ఈ వీడియోతో మీకు ఆ డౌట్స్ కూడా క్లియర్ అవుతుంది అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. సో మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.